వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మహాలక్ష్మి సద్దరా. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మంచు కొండల్లో ఆడుతున్న వీడియో. ఇది సెకండ్ వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో చూడకపోతే మీరు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫుల్ మంచులో మేము ఎలా ఆడామనేది ఫోర్త్ వీడియో చూడండి. అలాగే ఫస్ట్ నుంచి మా వీడియోస్ అన్నీ కూడా మంచు కొండల నుంచి పెడుతున్నాను. అలాగే లాగ్స్ కూడా ఉంటాయి నా వీడియోస్లో. కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం, చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, మిస్ కాకండి వీడియోని. ఇంకా కాశ్మీరీ డ్రెస్ కూడా నేను వేసుకున్నది కూడా వీడియో పెట్టాను ఫ్రెండ్స్, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. మాటలు సందడులు ఇంకా మేము ఇప్పుడైతే కొంచెం పైకి వెళ్తున్నాము. ఇంకా చూడండి, ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా నడాలి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో వీడియో తీస్తాను చూడండి. ముందు వైపు చూడండి, మా హస్బెండ్ వెళ్ళారు కదా ఉదయ్ గారు, అక్కడికి వెళ్తున్నాను చూడండి. వైభవ్ తను అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏమో అడుగులు గట్టి అయిపోతే జారుతాయి. ఇంకా నేనైతే వెళ్తాను. ఇది ఇక్కడ వ్యూ, ఎటు చూసినా మంచే మంచు, మంచే మంచు, మంచే మంచు. ఇంక ఇప్పుడు నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ పైకి వెళ్తున్నాను. హాయ్, ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. అయితే వచ్చేస్తాను ఫైనలీ వీళ్ళ దగ్గరికి, ఫైనలీ వీళ్ళ దగ్గరికి వస్తాను. చూస్తున్నారు కదా, హాయ్ చూస్తున్నారా, ఫైనల్ ఇక్కడికి వచ్చాను. ఉండు ఉండు. ఇక్కడ శివాన్స్ వైభవ్ అయితే పైకి ఎక్కుతున్నాడు. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా ఏంటంటారో దాన్ని, ట్యూబ్ రైడింగ్ చేస్తున్నారు. ట్యూబ్ రైడింగ్ కోసం అయితే వైభవ్ వెళ్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎలాగా ట్యూబ్ రైడింగ్ చేసుకుంటూ వస్తాడో అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఈ ట్యూబ్ రైడింగ్కి కాస్ట్ అయితే 100 రూపీస్ అంట. వైభవ్ అయితే వెళ్తున్నాడు, ఓకేనా? చూడండి, చూస్తున్నారు కదా వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి మా ముసలోడు ఎలా పడుకు కూర్చున్నాడు. ఓయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓ తెల్లే ఎలా కూర్చున్నాడు చెల్లోని. ఇంకా వైభవ్ అయితే వెళ్తున్నాడు. ఇంకా చూసాను ఫ్రెండ్స్, ట్యూబ్ రైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వైభవ్ ఎలా వస్తాడు అనేది. వైభవ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పాడు. దగ్గర, ఓకే ఫ్రెండ్స్. ఇంక కూర్చుంటున్నాడు చూడండి, ట్యూబ్ రైడింగ్ ఎలా ఉంటుంది అనేది. అక్కడ కూర్చుంటున్నాడు, ఇంకా అక్కడ నుంచి అయితే పైకి వస్తాడు. రెడీ, 1 2 3. వైభవ్ అయితే కూర్చుంటున్నాడు. ఇంకా ఆ సూపర్ వైభవ్ హీరో. ఇంకా వైభవ్ అయితే చూడండి ఫ్రెండ్స్, వాడి ఎగ్జైట్మెంట్ చూడండి. రెడీ, 1 2 3 స్టార్ట్. వైభవ్ వెరీ గుడ్, వైభవ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, బాగుంది 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 వైభవ్. అక్కడ నుంచి హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. వచ్చి వచ్చి తొందరగా వచ్చి. వైభవ్ అయితే మొత్తానికి చూస్తున్నారు కదా, మళ్ళీ అదే సైడ్ నుంచి ఎక్కుకుంటూ వచ్చేస్తున్నాడు. నచ్చిందా ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నాకు ఎలా ఉంది. వాడు చూడండి ఈ ఎత్తి ఎక్కలేక అలా వస్తున్నాడు అనమాట. అమ్మ పడిపోడు, ఏరా జాగ్రత్త కొండలు ఇవన్నీ. ఓకే వైభవ్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? అది ఎక్కడ బాగుంది, పైకి వెళ్ళింది చూసారు కదా, భలే ఉంది. 100 రూపీసే కానీ చాలా బాగుంది. ఇంకా చాలా మంది ఎక్కుతున్నారు చూస్తున్నారు కదా. నాకైతే అంత ధైర్యం లేదు ఫ్రెండ్స్.
ఈ మంచు కొండల్లోకి రావడమే అసలు గ్రేట్. నేను అది ఫ్రెండ్స్ మేము ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా చూడండి చాలా మూమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా వీడియోస్ వస్తాయి. ఇంకా మేము ఎంజాయ్మెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్. లే ఆడండి, సూపర్ సూపర్ చూడండి ఎలాగ ఆడుతున్నారు ఇద్దరు. చూడండి ఎలాగ ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా. మా ఎంజాయ్మెంట్ ఈ విధంగా నడుస్తుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా. చల్లగా అయిపోతుంది, లోపలికి వేసేస్తున్నాం ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మా గేమ్స్ అన్ని చూసారు కదా, ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను. ఏంటంటే ఆ కిందని చూడండి, వాళ్ళు కాశ్మీరీ డ్రెస్సులతోటి వీడియోస్ తీసుకున్నారు. అది ఒకసారి మీకు చూపిస్తాను, నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను అండి. ఇలాగా కాశ్మీరీ డ్రెస్ తోటి అయితే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. దాని కాస్ట్ ఎంత అడుగుదాం ఒకసారి, అడిగిసి మనం కూడా తీసుకుందాము. టైం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ మేము వెళ్ళడానికి. ఏ వైభవ్ రా, వెళ్ళమా, ఇంకా ఆడతావా మంచులో. వా చూడండి వాళ్ళ దాడి దగ్గరికిస్తున్నాడు. ఇంకొకసారి అయితే అక్కడికి వెళ్దాము, ఫొటోస్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా, ఆ డ్రెస్లోని ఎంత కాస్ట్ అనేది అడుగుదాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకైతే దా దిగు దిగురా, దా దిగు చూడండి నెమ్మదిగా. ఇప్పుడైతే నేను దిగుతున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెమ్మదిగా అయితే నేను దిగుతున్నాను. వైభవ్ కూడా బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు, నేను బ్యాగ్తో నడలేకపోతున్నానని. ఫ్రెండ్స్ జారుతుంది బాగానా, ఎక్కేటప్పుడు కష్టమే దిగేటప్పుడు కష్టమే, అసలు జారుతుంది వైభవ్ ఎలాగా. నేను చూడండి కూర్చొని కూర్చొని దిగుతున్నా. హైస ఎలా రావాలి అమ్మో, ఇలాగా గొయ్యలు ఉన్నాయి. సరే చూస్తున్నారు కదా ఎంత నెమ్మదిగా వస్తున్నాను. నాకైతే వీడియో కనిపించట్లేదు. వైభవరా బ్యాగ్ అది తెస్తున్నాడు. ఇంకా ఉదయ్ గారు అయితే అక్కడ ఉన్నారు, వైభవ్ వస్తున్నాడు, నేను ఇక్కడ నడుస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, నేనైతే దిగుతున్నాను ఫ్రెండ్స్. మంచి సరదా ఇలా దిగాలా. చూసారు కదా మొత్తం దిగిపాము, ఇక్కడ కొన్ని ఫోటో క్లిప్స్ అయితే తీసుకుందాం. చూడండి మమ్మీ కేట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాశ్మీరీ డ్రెస్ నాకైతే ఇక్కడ వాళ్ళే వేస్తున్నారు స్వయంగానా. చూస్తున్నారా అదొక సాల్వాలా ఉంది ఫ్రెండ్స్, దాన్ని భలే చుడుతున్నారు అతను, ఎంత బాగా చుడుతున్నారో వాళ్ళకి ఫుల్ ప్రాక్టీస్ అనుకుంటాను. సారీ కుచ్చులు కట్టినట్టు భలే కడుతున్నారు, చాలా బాగా అనిపించింది. అసలు ఆ మంచుకి ఆ కలర్కి నా ఫేస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ చేస్తున్నారో, నిజంగానా నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు కాశ్మీర్ వాళ్ళు ఇలా డ్రెస్అప్ అవుతారా, వాళ్ళ మేకప్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్లో అయితే నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను, అసలు చెప్పాలంటే. అది వేసుకున్న తర్వాత కూడా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకున్నాను, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ తీసుకున్నాను. చాలా బాగుంది, చూసారా నడుంకు ఒక వడ్డాను టైప్లోని అది బాగా కట్టారు అసలు. దాని తర్వాత ఒక వన్ బై వన్ ఒకటి ఒకటి భలే పెట్టారు. అన్ని పెట్టేటప్పటికి చూడడానికి చాలా బాగా అనిపించింది, ఎంత బాగా ఎంజాయ్ చేసామంట నిజంగా మంచుకొండల్లో. ఇంకెక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు కూడా అది పట్టుకోమని చెప్పి, ఆ చెమర పిల్లలు ఒక రెండు ఉన్నాయి అందులో, దాని తర్వాత ఫ్లవర్స్. నేను మాట్లాడుతున్నాను ఎంత కాస్ట్ అంటే అది అలా పట్టుకోవడానికి 20 రూపీస్ అంట. బాగానే ఉంది కదా ఫ్రెండ్స్, 20 రూపీస్కి ఈ డ్రెస్ ఇలా వేయడానికి, అలా వాళ్ళ నగలు అవన్నీ పెట్టడానికి 100 రూపీస్ అంట. అది కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇంకా అక్కడ ఉదయ్ గారు కూడా రెడీ అవ్వాల్సింది, కానీ శివాన్స్ చాలా అల్లరి పెట్టాడు. తన్ని కిందకి తీసుకెళ్ళి తను ఉంటే నేనైతే ఇలా రెడీ అవుతున్నాను.
తన కిందకి వెళ్ళి బాబుని ఆడిపిస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ జ్యువెలరీ కూడా అన్నీ కూడా బాగా వేశారు. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత నేను మర్చిపోలేని వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నేను ఇంకా మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటున్నాయి నా వీడియోస్, వ్యూస్ తక్కువ ఉన్నాయి అసలు మీరు ఆదరించాలి, నెక్స్ట్ కామెంట్స్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఎలా ఉంటున్నాయి అన్నిటి కూడా చెప్పండి. ఇంక చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళ పైన జస్ట్ అలా పెట్టుకుని అసలు వాళ్ళు కాశ్మీర్లో ఇలాంటి డ్రెస్లు వేసుకొని ఆ కొండలు అవి ఎలా ఎక్కుతారో నాకు అర్థం కాలేదు అసలు. చూస్తున్నారు కదా అలాగే ఏవి కూడా చెక్కు చెదరకుండా ఇక్కడ చున్నీ చూసారా, చున్నీ కూడా వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారని ఆ చెల్లోని ఈ విధంగా వాళ్ళు రెడీ అవుతారంట. చాలా చాలా బాగా అనిపించింది అసలు నాకు. నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు ఈ ఇలాగా మేకప్ అవ్వడం, ఇలా మంచు కొండల్లో ఆడడం, ఇదేది కూడా నేను మిస్ కాలేను. ఇంకా శివాన్సు అంత ఎంజాయ్ చేశాడు, వైభవ్ కూడా. ఇంత చిన్నపిల్లలతో ఈ చెల్లో వెళ్ళాము అసలు భయపడ్డాము. దాని తర్వాత ఇంటికి వచ్చాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు లాగ్స్ రూపంలో చూపిస్తాను, చూడండి. చూస్తారు కదా అతను నాకు అది పట్టుకోవడానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది కూడా వీడియోస్ ఫొటోస్ నేను తీస్తున్నాను. మీరు ఫాలో అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. చూసారు కదా నేను ఒక చిన్న స్టైల్ అయితే ఇక్కడ ఇచ్చాను అలా పట్టుకొని. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి ఫోటో క్లిప్స్ కూడా తీసుకున్నాను. అలాగే దాన్ని పట్టుకొని అటు ఇటుగా ఒక ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్తో మంచిగా నేను వేశాను ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా మీకైతే చూపించాను. ఇంకా చూసేయండి నా వీడియోస్ అన్నిటికీ కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. అక్కడ ఉదయ్ గారు వెళ్తున్నారు. ఓకే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా, ఇది పాయింట్ అన్నమాట. నేనైతే ఇప్పుడు కిందకి దిగుతున్నాను ఫ్రెండ్స్, కిందకి దిగి అయితే వెళ్తున్నాను. వైభవ్ అలాగ దిగుతున్నావు ఏంట్రా, అంత మీదకి అయిపోయింది అంచు, ఇలాగ దిగవలసింది. చూసారా వైభవ్ ఎలా దిగుతున్నాడు, నేను ఎలా దిగుతున్నాడు చూస్తున్నారా మా దిగడం అయితే. ఇంకా వ్యూ పాయింట్కి అయితే బాగా చెప్పి వెళ్ళిపోతున్నాం. వైపు అటు అటు ఇలాగా ఇలాగా ఇలా వచ్చారు, ఇలాగా అటు వెళ్ళదు, ఇలాగ వచ్చారు కదా, ఇలాగ వెళ్ళిపోతున్నారు అందరూ పట్టుకొని పట్టుకొని దిగుతున్నారు. మనం అయితే జాగ్రత్తగా దిగిపోతున్నాం. వైపు వెనక ఉన్నాడు జాగ్రత్తగా అసలు చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. ఎంత బాగుందో వస్తున్నాను బానే అక్కడ. చాలా మంది పడిపోయారంట, వీడియో ఆపిమంటున్నారు. వైభవ్ వీడియో ఆపేస్తున్నా. అవునా, అక్కడ నుంచి జారిపోయారండి ఫ్రెండ్స్. చాలా డేంజర్గా ఉందంట, నాకు వీడియో ఆపిమంటున్నారు అదే గారు. చూడండి ఈ దారి అంతా కూడా దిగాలి ఇలాగా. ఇక్కడ వీడియో ఆపమంటున్నారు ఎందుకంటే ఇక్కడ జారుతుందంట. అక్కడ ఉదయ్ గారు ఉన్నారు, ఈ కొండలందరికీ బాగా చెప్తున్నాను. చేస్తున్నారు బంద్ చేసిందంటే ఎలా బంద్ చేసేస్తాను, పడిపో పడిపో.
ਬੰਦੇ ਤੁਸੀਂ ਸੇਵਾ ਰੋਜ਼ਗਾਰ ਲੱਗੇ ਦਾ ਉਹਦੇ ਘਰ ਦੇ ਕਰਕੇ ਨਾਰਮਲ ਰੋਡ ಬ್ಲೌಸಲ್ ತೀಸ್ತಾಡ ಅಕ್ಕಡ ఇక్కడ జారుతుంది రోడ్ మీదకి వచ్చాక జారిపోతున్నాను నేను. ఫైనలీ మా మంచు కొండల యాత్ర. జారుతుందిరా అదిగో డాడీ జారారు నాకన్నారు. చూసారా అదే గారు కూడా జారుతున్నారు. వీళ్ళందరు చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు. చూసారు కదా కార్ తీయాలంటే ఇలా క్లీన్ చేస్తే కానీ కార్ రాదు. అది పరిస్థితి ఇక్కడ. ఎక్కడ చూసినా మంచు 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 చూడండి. మంచు 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 ఎటు చూస్తా మంచి. అక్కడ చూడండి పిల్లలు ఆడుతున్నారు. అలా హౌస్ క్లీన్ చేసుకో. అక్కడ చూడండి హౌస్ క్లీన్ చేస్తున్నారు. హౌస్ క్లీన్ చేసేస్తున్నారు కిందకి. డాలో డాలో చూసారా అలా చూస్తుంది అమ్మాయి. ఏ కారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి వీడియోస్? మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను వేసుకున్న కాశ్మీరీ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి. మీరు అందరూ కామెంట్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలనే ఆతృత అయితే మాలో పెరుగుతుంది. అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా ఎంజాయ్మెంట్స్ ఎలా ఉన్నాయనేసి. అలాగే నా డైలీ లాగ్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా నేను అమృత్సర్ వెళ్తున్నాను, అక్కడ కూడా లాగ్స్ పెడతాను. చూసేయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.